ఈ ప్రశ్నకి మా ముద్దలో మావే డైలాగ్ గుర్తొస్తుంది. భయం మా బయటదేటం లేదు బ్రదర్. ఏం తప్పు చేయని మనం ఎందుకు భయపడాలి? లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి నేను జైలుకెళ్ళా, తండ్రిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించలా, ప్రజల కోసం ప్రజల తరపున పోరాడడానికి నేను ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్నా. అందుకే ప్రతి మీటింగ్ లో చెప్తున్నా, మీ లోకేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు దాకా ఫ్లవర్ అనుకున్నారు వాళ్ళు, ఫైర్ ఇదే. అయితే లోకేష్ అన్న మాట నాకు అర్థమైంది ఏంటంటే, మనలో నిజాయితీ ఉంది కాబట్టి యువత కోసం ప్రతిరోజు ఒక యుద్ధం. ఇప్పుడు నిజం మీకు అర్థం కావట్లేదు కానమ్మా, చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, రోజుకు ఒక హత్య ప్రయత్నం జరుగుతుంది వీళ్ళ మీద. పెద్ద ఆయన మీద రోజుకు ఒక హత్య ప్రయత్నం, లోకేష్ గారి మీద రోజుకు ఒక హత్య ప్రయత్నం. కేవలం చట్టం కానీ పోలీస్ కానీ సపోర్ట్ లేకపోయినా వాళ్ళ నిజాయితీ, ఆ గుండె ధైర్యం, అని ఇంకోటి ఏం చెప్పారు, భయం మన బయోడేటాలోనూ లేదట. అంత ప్రాణాలు తెగించేస్తున్నది మన భవిష్యత్తు కోసం అని మాత్రం మనం గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగిన సత్తా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళకి తప్ప ఈ రాష్ట్రాన్ని ఇంకొకరు ఎవరు మార్చలేరు. అనేక కింద నుంచి ఒకవేళ ఎవరైనా ప్రశ్న అడిగితే, మన వాలంటీర్స్ ఉన్నారండి, కింద నుంచి మనం ప్రశ్న తీసుకుందాం అన్నా. అన్నా వస్తున్నారు, మన వాళ్ళు వస్తున్నారు, ఈ పక్క నుంచి వస్తున్నారన్నా, ఒక ప్రశ్న అడుగుతున్నారు అన్నా, ప్లీజ్ అడగండి. హలో లోకేష్ అన్న, నా పేరు యశ్వంత్, మాది దుగ్గరాల మండలం పెనుమూలి గ్రామం. నేను ప్రస్తుతం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నానన్నా. నేను ఇదివరకు బెంగళూరులో కూడా వర్క్ చేశాను. వాళ్ళు అప్పుడు నన్నమ్మ బెంగళూరు అని చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళన్నా. హైదరాబాద్ వాళ్ళు అలాగే హమారా హైదరాబాద్ అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఇద్దరు కొట్టుకున్నారన్నా, ఎవరి సిటీ గొప్ప, ఎవరి సిటీ గొప్ప అని. అలా మేమేమని చెప్పుకోవాలన్నా, నమ్మ రాజధాని లేదు అని చెప్పుకోవాలా? మాకేంటన్నా ఈ కర్మ, మా రాజధాని ఇది అని మేము గర్వంగా చెప్పుకునే రోజు మాకు ఎప్పుడు వస్తుందన్నా? ఇంకొక 9 నెలలు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి. దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. మొత్తం భారతదేశం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. అమరావతి నిర్మిస్తాం ఆనాడు మేము చెప్పాం, 13 ఉమ్మడి జిల్లాల్ని కూడా అభివృద్ధి చేస్తామని. ఉత్తరాంధ్రకి ఐటీ, రాయలసీమకి మ్యానుఫ్యాక్చరింగ్, ఆనాడు ఏదైతే హామీ ఇచ్చామో అది నెరవేర్చుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఇంతేకాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాము. ఆంధ్రులు ఇంకా పక్క రాష్ట్రం వైపు చూసే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. జై లోకేష్ అన్నా.